మహాగణాధిపతి నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అక్టోబర్ మాస ఫలితాలు నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుంటే కన్యారాశి వాళ్ళకి ఈ అక్టోబర్ మాసంలో జన్మలో రవి యొక్క సంచారము అలాగే జన్మలో బుధుడు కుజుని యొక్క సంచారము వ్యయస్థానంలో శుక్రుడి యొక్క సంచారము ద్వితీయంలో మనకి మాస ప్రారంభంలోనే కుజుడు ద్వితీయంలోకి మార్పు చెందడం అనేది జరుగుతోంది ఎప్పుడైతే ఈ యొక్క కుజుడు మార్పు అంటే జన్మ కుజుడు యొక్క దోషం తొలగి ద్వితీయంలోకి మార్పు అనేది జరుగుతోంది అయితే తృతీయంలో ఇప్పుడు రెండు పాపగ్రహాలు అలాగే అక్టోబర్ పద్దెనిమిది నుంచి రవి కూడా మార్పు చెందడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే రవి కూడా మార్పు చెందుతాడో వీళ్ళకి కొద్దిగా వాక్స్థానంలో అంటే ఏదైనా మనం బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే ఆర్థికపరమైన విషయాల్లో ధన విషయాల్లో మాత్రం కొద్దిగా ఖర్చు చేసే విషయాల్లో జాగ్రత్త వహించాలంటే అంటే అనవసరమైన ఖర్చులు చేయడం లేకపోతే గొప్పకి పోవడం దుబారా ఖర్చులు చేయడం ఇలాంటివి చేయడం ద్వారా ఆర్థిక పరంగా ఇబ్బంది పడే అవకాశం అనేది ఈ కన్యారాశి వాళ్ళకి కనబడుతుంది కాబట్టి ఇలాంటి విషయాల్లో కొద్దిగా వీళ్ళు జాగ్రత్త వహించాలి అలాగే మధ్యలో వీళ్ళ యొక్క చంద్రుడి యొక్క గమనం కూడా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు చింత చాంచల్యం అంటే చిత్త చాంచల్యం అంటే మనసు స్థిరంగా ఉండలేకపోవడం ఏ పనిని సరిగ్గా చేయలేకపోవడం ఒకసారి అబ్బాయి ఈ నేను ఈ పని చేసేసాను ఎంత బాగా చేశానో అనుకోవడం తర్వాత ఈ పని నేను అనవసరంగా చేశానని అనుకోవడం అంటే మీ మనసులోనే మీరే తర్జన భర్జన అవ్వడం ఏది మంచి ఏది చెడు అనేది ఒక క్లారిటీ లేకుండా గుడ్డెత్తు చేయలో పడినట్టు ఏ ఆ టైంకి ఆ మనసుకి ఏ పని చెప్తే ఆ పని చేసాడు దానివల్ల నష్టపోవడం ఇలాంటి అవకాశాలు కన్యారాశి వాళ్ళకి అక్టోబర్ మాసంలో ఎక్కువగా కనపడడం అనేది జరుగుతుంది కాబట్టి ఏ పని చేసినా కూడా దాని మీద నియంత్రణ నిబద్ధత పూర్తి వివరాలు అన్నీ కూలంకుషంగా తెలుసుకుని అప్పుడు పనులకు ముందుకు వెళ్ళడం ద్వారా కొంత టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఆర్థిక పరంగా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మీకు మానసికమైన ప్రశాంతత కూడా దక్కడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా కానీ చూసుకుంటే ఖర్చులు కానీ చూసుకుంటే ఖర్చుల విషయాల్లో ఆధ్యాత్మికపరమైన ఖర్చులు ఉంటాయి అలాగే శుభ కార్యక్రమాలకు సంబంధించిన ఖర్చులు కూడా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఏదైనా ఎవరికైనా ఒక దానం చేయాలన్నా లేకపోతే ఎవరైనా ఒకళ్ళు అంటే లేని స్థితిలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏదో శుభ కార్యక్రమాలను చేసుకుంటున్నారు దానికి సహాయం కోసం కోరడం అనేది జరుగుతుంది అప్పుడు అలాంటి విషయాల్లో కూడా సహాయ సహకారాలు అందివ్వడం అనేది మీ వంతు అందివ్వడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళగాని వీళ్ళకి చూసుకుంటే స్థానంలో గురు రాహులు యొక్క సంచారం మాత్రం కొద్దిగా వ్యతిరేక ఫలితాలనే ఇవ్వడం అనేది జరుగుతోంది అలాగే ముఖ్యంగా వీళ్ళకు కానీ చూసుకుంటే ఇక్కడ మొత్తం గ్రహాల యొక్క అనుకూలత అనేది చాలా తక్కువగా ఉంది వీళ్ళకి అక్టోబర్ మాసంలో కానీ ఇక్కడ చంద్రుడు అంటే తిరిగి మనకి ఈ యొక్క చంద్రుడి యొక్క గమనము అలాగే ముఖ్యంగా శని యొక్క వీళ్ళకి ఏదైతే షష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడో ఆయన యొక్క బలం మాత్రం మాత్రం వల్లే వీళ్ళు ఈ కన్యారాశి వాళ్ళు ఈ మాసంలో కాస్త నిలబడ్డం అనేది జరుగుతుంది ఎందుకంటే షష్టమ స్థానంలో శని ఇచ్చే ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి కాబట్టి ఆయన ఇచ్చే ఫలితాలు అప్పుల బారి నుండి కావచ్చు శత్రువుల నుండి కావచ్చు దూరం చేసే అవకాశం ఉంది కానీ ఇక్కడ మిగతా గ్రహాల యొక్క సంచారం వల్ల కానీ వీక్షణ వల్ల కానీ శత్రువులు పెరుగుతారు అలాగే ఆర్థిక పరంగా ఖర్చులు ఉంటాయి అవమానాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఏర్పడతాయి కానీ వీటన్నింటినీ కూడా ఈ యొక్క షష్టమ స్థానంలో ఉండే శని భగవానుడు అన్నింటి యొక్క తీవ్రతను మాత్రం తప్పకుండా తగ్గించడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఏదైనా ఒక పని మీద చేసేటప్పుడు ఆ పనిలో ఎక్కువగా శ్రమ ఉంటుంది అలాగే శ్రమతో కూడుకున్న ఖర్చులు కూడా ఉండడం అనేది కూడా జరుగుతుంది అలాగే ప్రతి పనిలోనూ కూడా కాస్త మధ్య మధ్యలో విఘ్నాలు ఆటంకాలు ఏర్పడడం అనేది తద్వారా మానసిక ఆందోళన అనేది ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం అనుకూలంగా ఉండడం మంచి ఉత్తీర్ణత లభించడం విదేశీ విద్య దూర విద్య వీటి కోసం ఎవరైతే అప్లై చేస్తున్నారో విద్యాపరంగా ఉండొచ్చు అలాగే విద్యార్థుల ఒక్కరు ఎవరైతే చదువుకుంటున్నారో అంటే ఏదైనా ఒక ఈ పోటీ పరీక్షలు రాస్తూ ఉంటారు ఉద్యోగం చేస్తూ కూడా వాళ్ళకు కూడా అనుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చు అయితే పై అధికారుల యొక్క ఒత్తిడి లేదా చిన్న వాళ్ళ కింద యొక్క ఉన్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహాయ సహకారాలు సరిగ్గా లేకపోవడం వల్ల కొద్దిగా మధ్య మధ్యలో కష్టపడే అవకాశం అనేది కనబడుతోంది అలాగే ఎవరైతే ఈ యొక్క రాశిలో కన్యా రాశిలో ఉన్నారో వాళ్ళ ఆరోగ్య విషయాల్లో మాత్రం తప్పకుండా జాగ్రత్త వహించాలి లేకపోతే ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి ఉంటాయి అలాగే ముఖ్యంగా ఉద్యోగాల్లో శ్రమ ఉన్నా కూడా అప్పుడప్పుడును ఈ అధికారులు యొక్క ఒత్తిడి ఉన్నా కూడా ఎక్కడో ఈ యొక్క శని భగవానుడి యొక్క వీక్షణ వల్ల మాస ప్రారంభంలో ఇబ్బంది పడినా కూడా మాస చివరిలో మాసం చివరిలో మీ పనులు హండ్రెడ్ పర్సెంట్ మీరు పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది అలాగే ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో ఆ స్త్రీలు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది కనబడుతోంది అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే ఎవరైతే అంటే మాతృవర్గంలో ఎవరైతే ఉన్నారో మాతృవర్గం వైపు నుంచి గొడవలు కానీ ఏదైనా చిన్న చిన్న సమస్యలు కానీ వస్తే అవి సాధ్యమైనంత వరకు ప్రారంభంలోనే పూర్తి చేసుకోండి లేకపోతే అవేవో చిలవల పలవలయ్యి ఏదో పెద్ద పెద్ద గొడవలకి దారి తీసే అవకాశం అనేది ఇక్కడ మనకి ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి కనబడుతోంది ముఖ్యంగా కానీ చూసుకుంటే వీళ్ళు ఈ ఈ కన్యారాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు మాత్రం ప్రణాళిక వేసుకోవడం ఒక పని మీద సరియైన అవగాహన ఉండడం అంటే మనసుని రకరకాలుగా పోనిచ్చేయకుండా అవగాహన ఉండడం అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే వీళ్ళకి ఈ లగ్జరీ ఐటమ్స్ అనేవి అనేది జరుగుతూ ఉంటుంది అంటే వాళ్ళ యొక్క సౌఖ్యం గురించి అలాంటి విషయాలు మరీ ఎక్కువగా ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్త వహించండి జీవిత భాగస్వామి విషయాల్లోనూ అలాగే వ్యాపార విషయాల్లో అనుకూలంగా ఉంది జీవిత భాగస్వామి విషయాల్లో అయితే కాస్త మధ్య మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అవి అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ మాసంలో శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా గోచరిస్తున్నా కూడా కాస్త కష్టపడితే మీరు చేసే ఉద్యోగాల్లో కావచ్చు వృత్తిలో కావచ్చు వేటిల్లోనైనా కూడా మంచి అనుకూలత పొందడం అనేది జరుగుతుంది వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడం కోసం వీరు నిత్యము కూడా విష్ణు సహస్రనామము కరగదార స్తోత్ర పారాయణ చేసుకోవడం అలాగే నిత్యముగుడు నామాల పారాయణ చేసుకోవడం ద్వారా వీళ్ళకి మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోకా సంస్థ సుఖనోభవంతు